శ్రీ మాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంట్లో శాంతి లోపించిందని బాధపడుతున్నారా? అయితే గృహశాంతి లభించాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గృహశాంతి లభించాలంటే వీలైనప్పుడల్లా ఎండిపోయినటువంటి ఆవు పిడక ఒకటి తీసుకుని ఆవు పిడక మీద కొద్దిగా సాంబ్రాణి గుగ్గిలం పెట్టి ఆ పొగ ప్రతి గదిలో చూపించాలి. అప్పుడు ఇంట్లో సభ్యులందరికీ కూడా ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే ఇంట్లో ప్రశాంతత లోపించినప్పుడు వీలైనప్పుడు రావి చెట్టు దగ్గరకు కానీ మర్రి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ఆ చెట్టు దగ్గర నీళ్లు పోస్తూ ఉండాలి. అప్పుడు ఇంట్లో శాంతి ఏర్పడుతుంది. అలాగే ఇంట్లో చిన్నవాళ్ళకి శాంతి లేదనుకోండి, అలాంటప్పుడు చిన్నవాళ్ళకి శాంతి తొందరగా రావాలంటే వీలైనప్పుడు 7 ఆవగింజలు 7 ఎండుమిరపకాయలు తీసుకొని 21 సార్లు క్లాక్ వైజ్ 21 సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి వాటిని ఎవరు తొక్కని చోట పారవేయాలి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి శాంతి లేక బాధపడుతూ ఉన్నట్లయితే వెల్లుల్లిపాయ, ఆవాలు, దొడ్డుప్పు, ఉల్లిపాయ పొట్టు, ఎండుమిరపకాయలు వీటన్నిటితో 21 సార్లు క్లాక్ వైజ్ 21 సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీయించుకొని వాటిని నిప్పుల్లో వేయాలి. అలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళకి గృహశాంతి అనేది ఏర్పడుతుంది, అశాంతి అనేది తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఎప్పుడూ ఇంట్లో అశాంతిగా ఉంది, మనశ్శాంతి లేదు, ఏదో ఒక గొడవలు అవుతున్నాయి, హాయిగా ఉండటం లేదని బాధపడుతుంటే ఇంట్లో సభ్యులందరూ వీలైనప్పుడు ఒక్కసారి పటిక ముక్క ఆలం తీసుకుని పైనుంచి కింద వరకు 7 సార్లు క్లాక్ వైజ్, 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీయించుకొని ఎవరు తొక్కని చోట లేదా నిప్పుల్లో పడేయండి. అలా చేస్తే గనక మీకు ఇంట్లో అశాంతి అనేది తొలగింపజేసుకోవచ్చు, ప్రశాంతతను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శాంతి అనేది ఏర్పడాలంటే రోజు దొడ్డుప్పు కొద్దిగా నీళ్లలో కలుపుకొని స్నానం చేయటం, దొడ్డుప్పు కలిపిన నీళ్లతో ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకోవడం చేయాలి. అలాగే వీలైనప్పుడల్లా ఆదివారం రాత్రిపూట నిమ్మకాయతో 21 సార్లు పైనుంచి కింద వరకు దిష్టి తీయించుకొని ఆ నిమ్మకాయ 4 రోడ్ల కూడల్లో నేలకేసి గట్టిగా విసిరి కొట్టాలి. ఇలా ఇంటి యజమాని దగ్గర నుంచి ఇంట్లో సభ్యులందరూ చేస్తే ఇంట్లో అశాంతి తొలగిపోతుంది, దిష్టి పోతుంది, కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు. దైనందిన జీవితంలో మీరు ఎలాంటి సమస్యలతో సతమతమైపోతున్నా సరే ఆ సమస్యలకి చక్కటి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.